శ్రీరెడ్డి గారు సోషల్ మీడియాలో నాటం కోసం అనేసి ఏది నాన్సెన్స్ పెడితే అది చేస్తున్నారు, దానికి ఇన్స్పిరేషన్ కత్తి మహేష్ గారు లాగా అనేసి లైక్ ఒక మీకు తెలిసే ఉంటుంది, ఇది లైక్ వినే ఉంటారు. అపోహలు అనుమానాలు లేకపోతే ఆరోపణలు అనేవి ఎప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు తనకేదో తన లైఫ్లో ఏదో నష్టం జరిగింది, తన బాధ తన ఏదో చెప్పుకుంటుంది, తనకు జరిగిన మోసానికి న్యాయం జరగాలని కోరుకుంటుంది. వీటన్నిటిలోనూ నాన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునేది అయితే ఏమీ లేదు కదా. సో తన ఏదో తన పోరాటం తను చేసుకుంటుంది. ఇఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ షీ సేయింగ్, దాన్ని అది నాతో పోల్చడమో లేకపోతే అది కేవలం ఆ అమ్మాయిన కారణాన్నో లేకపోతే తన కోపాన్నో తనకు జరిగిన మోసాన్నో తక్కువ చేయడం అని అనుకుంటున్నాను. సో నో వన్ వాంట్స్ టు బీ సెన్సేషనల్, నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్. తను లెవెల్ చేస్తున్న ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా లైఫ్ ఆల్టరింగ్ అండ్ చాలా వరకు ఆమెకు ఇంపాక్ట్ కలిగించేది. అంటే లిటరల్గా ఆకలితో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను అని వచ్చిన అమ్మాయి, నేను ఐ వాజ్ అ ఫిల్మ్ క్రిటిక్ దర్శి, ఫిల్మ్ క్రిటిక్గా నా ప్రొఫైల్ బిగ్ బాస్లో వాళ్ళకి నచ్చడం లేదు, దానివల్ల నాకు అవకాశం వచ్చింది తప్ప ఈ అమ్మాయి కారణాలు వేరు, ఆ అమ్మాయి నేపథ్యం వేరు, ఆ అమ్మాయి చేస్తున్న తీరు వేరు, ఇవన్నీ కూడా. కాకపోతే ఒకటి సోషల్ మీడియాలో షీఈస్ అలైవ్ బికాజ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ షీఈస్ టాకింగ్. ఎన్ని అక్యుజేషన్లు ఏమి చేసినా కూడా పీపుల్ సీమ్ టు బి హుక్డ్ అప్ ఆన్ వాట్ షీఈస్ స్పీకింగ్. అది ఒక రకంగా మంచిదే, కనీసం తను రీసెంట్గా అయితే తేజ గారు కూడా రెండు సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఏదైతే తన పోరాటం మొదలుపెట్టిందో అది రిజల్ట్స్ అయితే ఇస్తున్నట్టుంది. సో ఐ టూ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ అంటే అమ్మాయి జనరలైజేషన్ కానివ్వండి, అసలు ఇండస్ట్రీ అంతా ఎలాగే అనడం కానివ్వండి, లేదు అంటే బోల్డ్కి వల్గర్ లాంగ్వేజ్కి దేర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే కస్బోర్డ్ యూజింగ్ కస్బోర్డ్స్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ హ్యాబిట్ ఈస్ డిఫరెంట్. ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు మనం చాలా వరకు వాటిని అవాయిడ్ చేసుకుంటాం. మనం ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు పబ్లిక్లో మాట్లాడడం, పబ్లిక్లో మాట్లాడినట్టు మీడియాలో మాట్లాడడం, మీడియాలో మాట్లాడినట్టు తల్లిదండ్రులతో మాట్లాడడం. సో కాబట్టి పబ్లిక్ డొమైన్లో వచ్చినప్పుడు మనం పాటించే ఎటిక్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి పాటించాలి అని నేను ఎప్పుడూ ఆశిస్తాను. ఈవెన్ ఐ ట్రై టు, అంటే వర్స్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్లో నేను ఎక్కడ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అందుకని బహుశా నేను అదే ఆశిస్తాను ఎవరి దగ్గర నుంచి. ఆ రకమైన అబ్జెక్షన్లే తప్ప తన ఫైట్కి ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందో, బికాజ్ షీఈస్ అన్ విక్టిమ్. కాబట్టి ఇక్కడ ఆ కంపారిజన్ నాకు అంటే చాలా అసంబద్ధంగా అనిపిస్తుంది. షీ హ్యావ్ హర్ ఓన్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ అండ్ ఐ హ్యావ్ మై ఓన్. సార్ ఓకే, మీరు అన్నారు తను సఫర్ అయింది, తేజ గారు ఆఫర్స్ ఇచ్చారు, ఇవన్నీ విన్నారు సార్ ఓకే. బట్ ఇండస్ట్రీలో అదే తరహాలో సఫర్ అయిన వారు చాలా మంది ఉన్నారు, బట్ అందరు బయటికి రాలేరు. బట్ ఇప్పుడు శ్రీరెడ్డిని, ఇప్పుడు శ్రీరెడ్డి గారు ఏదైతే వచ్చి బయట చేసి ఆఫర్స్ పొందారు, ఇదే ఒక మార్గంగా ఎంచుకొని మిగతా వాళ్ళు కూడా వస్తే పరిస్థితి ఏంటి సార్? అంటే ఒకటండి, ఇప్పుడు ఇలాంటి అన్యాయాలు కొన్ని సంవత్సరాల నుంచి అంటే వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయని చెప్పాలి. అన్ని ఇండస్ట్రీస్ అంటే అన్ని చోట్ల, ఫిల్మ్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక విషయమే కాదు, ఎక్కడెక్కడైతే మగాడు ఆడది పవర్ రిలేషన్షిప్స్లో ఉంటారో అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఉంటుంది. అదేమీ విచిత్రం కాదు, కాకపోతే ఒక సమాజం ఎదుగుతున్న సమాజంగా అలా ఉండకూడదని మనం కోరుకుంటూ ఉంటాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో యాజ్ లాంగ్ అస్ ఇట్స్ ఎ క్విడ్ ప్రోకో, అంటే విన్విన్ సిచ్యువేషన్ అనుకోండి, నేను ఇది ఇస్తాను నాకు ఇదివ్వు అనే డీల్ వరకు, అది పర్సనల్ వరకు అయిపోతుంది తప్ప ఎప్పుడైతే ఇట్లా మోసం జరుగుతుందో, లేదు వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ జరుగుతుందో, అప్పుడు అవి సీరియస్ ఇష్యూస్ అవుతాయి. ఈ అమ్మాయి చెబుతుంది ఏంటంటే నాకు మాట ఇచ్చారు కానీ నన్ను మోసం చేశారు అంటారు. మోసం అనేది ఎప్పటికీ మోసం, అది అన్ని ఎవడో అప్రిషియేట్ చేయలేదు. కాబట్టి నిజంగా మోసం జరిగింది ఉంటే, ఆ అమ్మాయి తను ఆశించిన దాన్ని వాళ్ళు ఇవ్వకుండా ఉంటే, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కల్ప్రిట్స్గా మనం యాక్సెప్ట్ చేయడానికి ఉంటుంది, న్యాయం చేయండి అని కోరడానికి ఉంటుంది. సో ఇలాగా అందరూ వస్తారా అంటే అందరూ రాకపోవచ్చు, ఎవరెవరి పరిస్థితి వాళ్ళది. ఈ అమ్మాయి ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో లిటరల్గా ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు ఇంకేమీ దారి లేదు అన్నప్పుడు తెగించి ముందుకు వచ్చింది. అందరి పరిస్థితి అలా ఉండకపోవచ్చు, ఎవరి కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉండొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.